జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ మండలంలో కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. ఓగులోనిపల్లి గ్రామంలో పెద్ద నరసింహులు, సరోజినమ్మ దంపతుల కుమారుడు విజయ్, అతని స్నేహితుడు శివంజీ, వారి తల్లిదండ్రులు పొలంలో సీడ్ క్రాసింగ్ చేస్తుండగా పిల్లల్ని గమనించకపోవడంతో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ కాల్వలో పడి కొట్టుకుపోయారు. పక్క పొలంలో ఉన్న వ్యక్తి గమనించి కాల్వలో పడిన పిల్లల్ని బయటకు తీసి తల్లిదండ్రులకు తెలియచేయడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటుకుంది.